హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది ఫిట్నెస్. ఏంటంటే ఈరోజు వీడియోలో మీరు థంబ్నైల్ చూసే విధంగా బ్యాక్ అనేది, బ్యాక్ అండ్ చెస్ట్ అనేది ట్రైన్ చేస్తున్నాను. అయితే అనుకోవచ్చు బ్యాక్ చెస్ట్ కాంబినేషన్ ఏంటనేది, కాకపోతే మీరు ఎండ్ దాకా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా షెడ్యూల్ ఏంటో, వీక్లీ షెడ్యూల్ ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొచ్చేసి మనం ప్రీ వర్కౌట్ కంప్లీట్ చేసుకుందాం, తర్వాత జిమ్కి వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసుకుందాం, తర్వాత ఏదైనా మాటలు ఉంటే చూసుకుందాం. మీకు మంచి ఇన్ఫర్మేషన్ లాస్ట్ దాకా ఉండేస్తాం. ఇది చూస్తున్నారు కదా, ఇది మన ప్రీ వర్కౌట్. టేస్ట్ కోసం కెచప్, టమాటా కెచప్ యాడ్ చేసుకున్నాం. మోటివేషన్ కోసం, మనం ఫిట్నెస్ నాలెడ్జ్ అండ్ మోటివేషన్ కోసం ఈయన గారు వీడియోస్ చూస్తాం, హిందీ యూట్యూబర్ అనమాట. ఎంత నేర్చుకున్నా ఫిట్నెస్ నాలెడ్జ్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం మీల్ కంప్లీట్ చేసి జిమ్కి వెళ్ళిపోతాం. Done. చూసారు కదా, చెస్ట్ బ్యాక్ వర్కౌట్ అయితే ఈరోజు చేసాము. పంప్ కూడా బాగుంది, బాగా పంప్ వచ్చింది చెస్ట్ బ్యాక్. చూస్తున్నారు కదా, ఇది మా బాల్కనీ అవుట్ సైడ్ ఎలా ఉంటుంది. ఈరోజు చెస్ట్ బ్యాక్ బాగా వర్కౌట్ చేసాం. మీరు అనుకోవచ్చు చెస్ట్ బ్యాక్ వర్కౌట్ ఏంటి కాంబినేషన్ అని, కాకపోతే ఎప్పటి నుంచి నేను ఆర్నాల్డ్ స్ప్లిట్
స్ప్లిట్ అనేది నేను ఫాలో అవుతున్నాను. ఆ రొటీన్లో ఏం లేదు, ఫస్ట్ మండే వచ్చేసి చెస్ట్ బ్యాక్, నెక్స్ట్ బైసెప్ ట్రైసెప్ షోల్డర్ నెక్స్ట్ రోజు, ఆ నెక్స్ట్ రోజు ట్రాప్స్ ఫోర్ ఆర్మ్స్ అనేది వస్తుంది నాది, ఆ నెక్స్ట్ రోజు లెగ్స్ అనేది చేస్తాను ఇలాగ 4 డేస్. ఇంకా 2 డేస్ వచ్చేసి నార్మల్ స్ప్లిట్ చెస్ట్ ట్రైసెప్ బ్యాక్ బైసెప్ చేస్తాను, ఇలా వచ్చేసి నేను చేస్తున్నాను. నేను డైలీ 100 గ్రామ్స్ అబోవ్ ప్రోటీన్ అనేది హిట్ చేస్తున్నాను. అది మీకు ఎలా అనేది చెప్తాను. వీక్లీ 3 టైమ్స్ అనేది ఫిష్ తీసుకుంటున్నాను, వీక్లీ 3 టైమ్స్ ఫిష్. ఫిష్ వచ్చేసరికి 3 టైమ్స్ నాకు 200 రూపీస్ పడుతుంది ఫిష్, అపోలో ఫిష్ అట. అందులో వచ్చేసి 100 గ్రామ్స్కి మీకు 25 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. నేను తీసుకుంది 200 గ్రామ్స్ నియర్లీ ఉంటుంది. 50 గ్రామ్స్ అనేది ప్రోటీన్ అనేది ఫిష్ నుంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ అనేది నేను ఫాస్ట్ అండ్ అప్పారి ప్లాంట్ ప్రోటీన్ వాడుతున్నాను. అందులో ఒక స్క్రూప్కి 26 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత అయింది, 50 + 26 ఎంత అయింది, 75 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అలా అయిపోతుంది. నెక్స్ట్ 25 గ్రామ్స్ వచ్చేసి నార్మల్ 3 టైమ్స్ మీల్స్ తీసుకుంటున్నాం కదా, వాటి నుంచి వచ్చేస్తారు, దాల్ రైస్ నుంచి వచ్చేస్తారు, కర్రీస్ నుంచి ఫైబర్ అలా అన్నీ కవర్ అవుతున్నాయి. 100 గ్రామ్స్ అనేది ప్రోటీన్ ఇంటేక్ అనేది నేను తీసుకుంటున్నాను. మీరు ఎన్ని చీట్ మీల్స్ చేసినా బల్కింగ్లు ఉండేటప్పుడు పర్వాలేదు, ప్రోటీన్ అనేది ఇంటేక్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. కటింగ్ ఉండేటప్పుడు మాత్రం చీట్ మీల్స్ అనేవి బంద్ చేసి ప్రోటీన్ ఇంటేక్ ఇంకొద్దిగా పెంచుకుంటే మీకు బాగుంటుంది. ఓకేనా గాయ్స్, ఇక్కడికి వచ్చేసరికి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు చూసినా హైడ్రేషన్ కోసం చూసుకోవాలి. మీరు వర్కౌట్స్ ఎక్కువ చేసేటప్పుడు స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు కొద్దిగా హైడ్రేషన్ కోసం కొద్ది వాటర్ ఎక్కువ తీసుకోండి. నార్మల్ పర్సన్స్ కన్నా మీరు ఏది రన్నింగ్ చేసినా స్విమ్మింగ్ చేసినా ఏ యాక్టివిటీస్ చేసినా కొద్దిగా హైడ్రేషన్ కోసం ఎక్స్ట్రాగా మనం తీసుకోవాలి వాటర్ అనేది. చెప్పాను కదా 3 టైమ్స్ అనేది ఫిష్ తీసుకుంటున్నాను, మిగతా రోజులు వచ్చేసి నేను అనేది ఎగ్స్ అనేది నార్మల్గా కన్జ్యూమ్ చేస్తున్నాను. నార్మల్గా ఎగ్స్ అనేది 5 కన్జ్యూమ్ చేస్తాను. 5 ఈచ్ ఎగ్లో వచ్చేసి 6 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. 5 6 30 గ్రామ్స్ ఫిష్ అయిపోతుంది. ఆ రోజు కొంచెం డాల్ ఇలాంటివన్నీ కొద్దిగా ఎక్కువ తీసుకుంటాను, సో దట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది 100కి రీచ్ అయ్యే విధంగా. ఇప్పుడు వచ్చేసరికి మనకి మన ఛానల్లో డైలీ 2 షార్ట్స్ పెడుతున్నాను. మనం ఇప్పుడు మన ఫ్యామిలీ 1K నియర్లీ ఉంది, 1K అవ్వాలనుకుంటున్నాను. మీరు కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కువ అడగట్లేదు ఎందుకంటే వీడియోలో మీకు కంటెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మీ మీద నమ్మకంతో అడగట్లేదు, మీకు మంచి కంటెంట్ ఇస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఒక షేర్, మీ జిమ్ కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది, షేర్ చేయండి. ఇంకేంటంటే ఇది డైలీ 2 షార్ట్స్, మార్నింగ్ 6 PM ఒకటి, ఈవినింగ్ 4 PM ఒకటి షార్ట్స్ అనేది వస్తున్నాయి. మన ఛానల్ విజిట్ చేయండి. ఫుల్ అందులో ఎంత కంటెంట్ ఉందో దీనికన్నా ఎక్స్ట్రా మంచి కంటెంట్ అనేది అందులో తీసుకొస్తున్నాను. మీకు ఇన్ని విషయాలు చెప్పానా, కొన్నిసార్లు మోటివేట్ అవ్వడానికి మంచి విషయాలు చెప్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేశాడు అనమాట, అందుకే ఫోన్ రింగ్ అనేది మీకు వచ్చి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనది చిన్న ఛానల్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం, మనకి మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా వ్యూవర్స్ కావచ్చు, ఎవరైనా అనుకోవచ్చు వీడికి ఏం తెలుసు, వీడికి ఏ నాలెడ్జ్ ఉందని. నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది మీకు బెస్ట్ ఇస్తాను. నేను చాలా విషయాలు అనేది ఫిట్నెస్లో నేర్చుకున్నాను. ఏదైనా ఫిట్నెస్లో ఏంటంటే మీకు ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ కానీ మజిల్ గెయినింగ్ కానీ మంచి బాడీ గ్రోత్ కావాలంటే 1 or 2 డేస్ రావద్దు గాయస్, మంత్స్ ఇయర్స్ పడుతుంది. నేను ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చానంటే మీరు ఫస్ట్ వీడియో చూడొచ్చు, అక్కడ చాలా లీన్గా ఉండేవాడిను, 53 కేజీస్ ఉండేవాడిను, ఇప్పుడు నేను 63 కేజీస్. అంత చేంజ్, 10 కేజీస్ గెయిన్ అయ్యాను మజిల్. ఎలా అంటే ఎంతో నాలెడ్జ్ ముందు గెయిన్ చేసుకున్నాను, తర్వాత జిమ్లో చాలా జిమ్ చేస్తూ 1 ఇయర్ అయింది, ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశాను. మీరు 4 ఏట అంటారని మీరు అనుకోకండి గాయస్, అందులో మీరు 10 మందికి హెల్ప్ అయ్యే పని ఏంటుంది, మీ ద్వారా 10 మందికి హెల్ప్ ఏంటి అవుతుంది, అక్కడ మీకు ఉపయోగపడే పని ఏంటి అనేది మీరు ఆలోచించి మీరు ప్రొసీడ్ అవ్వండి గాయస్. మీరు ఇక్కడ దాకా చూస్తే మీకు వీడియో నచ్చుంటుంది, సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.
మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతటిదాకా బాయ్ ఫ్రెండ్స్.